తలాంతు సంగీత సేవ సువార్తను నోటి మాటలతో చెప్పొచ్చు, పాటతో కూడా చెప్పొచ్చు. పాత తరపు భక్తులు చాలా వరకు పాటల ద్వారానే సువార్తని అన్ని జనుల్లో పంపిణీ చేయడానికి ప్రయత్నించారు, వాళ్ళకి తెలియజేయడానికి ట్రై చేశారు. పాటలు దేవుడిచ్చిన తలాంతు, దేవుడిచ్చిన జ్ఞానంతో రాయటం, అలాగే పాడటం, దానికి సంబంధించినటువంటి గ్రహింపు దేవుడు మనకిచ్చాడు గనక ప్రతి సంవత్సరం కొన్ని నూతన గీతాలతో దేవుణ్ణి సన్నతించడం, ప్రజలు పాడుకోవడానికి వనరుగా వాటిని సిద్ధపరిచి అందించడం అనేది మనకి ఇవ్వబడిన మరో భారం. ఈరోజు దేవుని కృపతో ఆ సీడీ కూడా రెడీ అయింది. కొన్ని పాటలు సిద్ధపరిచి వాటి కోసం ఎంతో ప్రయాసపడ్డాం. మరి ఈరోజు దాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిద్దాం, విందాం, నేర్చుకుందాం, పాడదాం, అందులో ఉన్న సందేశాన్ని గైకొందాం, ఆ రీతిగా మనం ఆయత్తపడదాం. హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభువుకి మహిమ చెల్లిస్తాం. మరి పాటలు కూడా మంచిగానే వచ్చాయని నేను అనుకుంటున్నాను. మేము మెచ్చుకోవటం కంటే మీరు విని దేవుని మహిమపరిస్తే అంతే చాలు. దాని గురించి ఎక్కువ హడావడే అవసరం లేదు. పుస్తకం అలాగే సీడీ రెండు రెడీ అయింది కదా. సాల్మన్ ప్రైస్ ప్రైస్ వందరాలు. ఈ పాటల సీడీని ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభిద్దాం. సాల్మన్ అన్న ప్రార్థన చేస్తారు. రెండందరం ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆరాధనకరుడా, పూజారుడా, అధిక స్తోత్రం నందదగిన దేవుడు ప్రభా, మీ సేవకుడికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, జ్ఞానమును బట్టి వందనాలు ప్రభా. తన ద్వారా ఇంతవరకు మీరు ఎన్నో అద్భుతమైన కీర్తనలు రాయడానికి సహాయం చేశారు. ఎంతోమంది ఆ పాటల ద్వారా ఉజ్జీవింపబడడానికి, ఆదరించబడడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి ముందుకు వెళుతున్నటువంటి బిడ్డలు ఎంతోమంది కొన్ని గీతాల ద్వారా దానిని విరమించుకొని నిజ దేవుణ్ణి తెలుసుకోవడానికి, నిజ ఆదరణ పొందుకోవడానికి, నిత్య రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మీ సేవకునికి ఇచ్చినటువంటి గొప్ప కృపావరములో ఈ కీర్తనలను బట్టి మీకు వందనాలు, పాటలను బట్టి వందనాలు, ఈ పాటల పరిచర్యకే వందనాలు చెల్లిస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఈ ఆత్మీయ గీతాలతో రోజు దేవుని ప్రజలు మిమ్మల్ని ఆరాధించగలుగులాగన, కీర్తించగలుగునాగన, రమ్యముగా పాడగలుగులాగన, చక్కని పదాలతో మిమ్మల్ని స్మరించులాగన మీరు నాయన ఇంతవరకు రాయించిన ప్రతి పాటకై మనసార కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఇదిగో ఈ సంవత్సరం కూడా ప్రభువా, మీ సేవకుడికి మీరు తలంపించి ఆలోచన ఇచ్చి మీ సన్నిధిలో గడుపుతున్నప్పుడు వేటి కొరకు పాడాలో రాయాలో నాయన మీరు కృపనిచ్చి, జ్ఞానమునిచ్చి, అభిషేకంనిచ్చి మీరు రాయించినటువంటి కీర్తనలకై మనసార కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దీని వెనకాల ప్రయాసపడిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో కొన్ని క్షణాలలో మేము వినబోతుండగా మీ నామ మహిమ కొరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామ మహిమ కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన ప్రజల ఆదరణ కొరకు, ఆయన ప్రజల ఉజ్జీవము కొరకు ఈ సీడీని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ప్రతిష్ఠిస్తూ మీకు మనసార కృతజ్ఞతలు యేసు నామమున చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 చప్పట్లు కొడదాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమ పరచుదాం. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమ పరచుదామా. నూతన గీతాలను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు గనక సత్య స్వరూపుడా నా యేసయ్య. చెప్పలు కొడదామా.
సత్య స్వరూపుడా నా యేసయ్య. హల్లెలూయా. సమృద్ధి కృపను పొందాలి, ఆశీర్వదించి నీ నామ మహిమ కొరకు వీటిని కూడా వాడుకోండి. అనేక మంది చేతుల్లో ఇవి ఉండి, అనేక గృహాలలో ఇవి ఉండి, నీ స్తుతులు ఆరాధనలు ఆదరణ గీతలు నిత్యము విని నిన్ను సన్నుతించుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 చెప్పలు కొడదాం, అందరం కూడా చెప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం.